నమస్తే అండి, నేను మీ భవాని కుసుమాని. నేను బాగున్నాను, మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు కొన్ని మీకు సూచనలు ఇస్తానండి. అంటే చిన్నపిల్లల తల్లిదండ్రులకి, ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా భార్య భర్త చిన్నపిల్లలతో ఉండేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి కొన్ని చెప్తాను. ఈరోజు దీపావళి కదండి, ఈ వీడియో వచ్చేటప్పటికి మీకు ఈవినింగ్ అవుతుంది కాబట్టి మీరు పొద్దున్నే దేవుడికి ఎట్లాగూ లక్ష్మీదేవికి పూజ చేసేసుకొని ఉంటారు. ఆ గురువులకు కూడా నమస్కారం చేసుకోండి. గురువు తర్వాతే మనకు దేవుడు కాబట్టి, గురువులు లేనిది మనకి జ్ఞానం రాదు, జ్ఞానం లేకపోతే మనకి ఏమీ చేయలేని పరిస్థితి ఎవరైనా కూడా, అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇవాళ రేపు అందరు చదువుకున్న వాళ్ళే కాబట్టి మీరు గురువుల్ని కూడా కొలవండి, అంటే మీ ఇష్ట గురువుల్ని. తర్వాత మీ ఇష్ట దైవాన్ని నమస్కరించుకోండి. ఈరోజు ఎలాగో పూజ చేసేసుకొని ఉంటారు లక్ష్మీ పూజ, ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీకు తప్పక ఉండాలని నేను కోరుకుంటూ, మన అందరం బాగుండాలని మన కోరుకుంటూ, ఈరోజు పిల్లలకి ఎలాంటి దుస్తులు వేయాలి, ఎట్లాగ మీరు వాళ్ళ దగ్గర టపకాయలు కల్పించాలి. దీపావళి అనేది పిల్లలకి ముఖ్యంగా ఇష్టమైన పండుగ కాబట్టి పిల్లలకి నేను ఎలాంటి సూచనలు ఇవ్వాలి అనేది చెప్తున్నాను. నాలుగు మాటల్లో చెప్పి ముగిస్తాను మీకు బోరు కొట్టించకుండా. పిల్లలకి మీరు ఈ మధ్యకాలంలో అందరూ కాటన్ ఎవరు ధరించడం లేదండి, అందుకని కంపల్సరీ ఈ దీపావళికి మాత్రం కాటన్ దుస్తులు వేసుకోండి. చీరలు కట్టేవాళ్ళైతే చీరలు కట్టుకోండి, చుడిదారులు అయితే చుడిదారులు వేసుకోండి, కాటన్ వేసుకోండి. తర్వాత ఎందుకంటే ముందు జాగ్రత్త చర్యలు ఇవన్నీ కూడాను, ఇక పిల్లలకంటారా అబ్బాయిలకంటే జీన్స్ ప్యాంట్లు అవి వేయండి. చిన్నపిల్లలకి ఇప్పుడు అందరూ అమ్మాయిలు కూడా ప్యాంట్స్ వేసుకుంటున్నారు కదండి, జీన్స్ వేసుకోండి. మనం పద్ధతిగా మన సంస్కృతికి తగ్గట్టుగా ఉండాలి అనుకొని చేసేవాళ్ళు అయితే మరీ మంచిది, కాటన్ వేసుకోండి. కాటన్ బట్టలు కానీ లంగాబోణీలు కానీ శారీస్ కానీ అవన్నీ వేసుకోండి. తర్వాత అవి వేసుకొని చెప్పులు వేసుకొని టపాకాయలు కాల్పించండి పిల్లల దగ్గర. చిన్న చిన్న పిల్లలు అనుకోండి, షూస్ వేయండి వాళ్ళకి. షూస్ వేసి స్పెట్స్ కూడా పెట్టండి. మామూలుగా మనకి కూలింగ్ గ్లాసెస్ అవి ఉంటాయి కదండి, అంటే ఇది నేను నా అనుభవంతో చెప్తున్నాను. 3 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆయన, అంటే పిల్లల తండ్రి, అతను నేను ఇప్పటికిప్పుడే విన్న మాట, అది వాళ్ళ భార్య చెప్పిన మాట. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ టపాసులు కాల్చేటప్పుడే ఆయనకి ఆ రవ్వ వచ్చి కంట్లో పడిందంట. ఆ కంట్లో పడింది, ఆయనకు ఆపరేషన్ చేస్తే 3 ఏళ్ల క్రితం 50,000 అయ్యి, వాళ్ళు పూర్ పీపుల్ అనమాట, 50,000 అయింది. 50,000 అయ్యాక ఆయన కానీ అది క్యూర్ కాకుండా ఇంకొక కన్ను కూడాను బ్లూ కలర్ వచ్చేసి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి పోతే మళ్ళీ ఆ కన్ను కూడా చేయాలా అన్నారు. కాబట్టి నాకు ఎందుకు సమయానికి ఇది గుర్తొచ్చి ఇప్పటికిప్పుడే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి, మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకొని తర్వాత కాల్చినవి కాక్రోతులు అలాంటివి ఉంటే ఆ కమ్ములు కానీ అలాంటివన్నీ ఒక సైడ్ వేసుకోండి, లేకపోతే బకెట్లో నీళ్లు పెట్టుకొని ఆ బకెట్లో వేసేసేయండి. ఆ తర్వాత పిల్లల్ని దగ్గరుండి తల్లిదండ్రులు కాల్పించండి వాళ్ళ చేత, వాళ్ళకి వదిలేసేయకండి, ఇచ్చేసి మీరే కాల్వండి అని వదిలేయకండి. తర్వాత మనం పూజ చేసేటప్పుడు ముఖ్యంగా కోరుకోవాల్సింది అమ్మవారికి ఐశ్వర్యము మనకి ఎలా రావాలి అనుకుంటే అలా వస్తుంది. మనం చేసే మంచి పనుల వల్లే మనకు అన్నీ వస్తాయి కాబట్టి ముఖ్యంగా మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, అందరం బాగుండాలని ముఖ్యంగా దేవుణ్ణి కోరుకోండి. తర్వాత ఇక ఈ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చిన్న బిడ్డలు అయితే, ఒక 10 ఇయర్స్ పిల్లలు అయితే మటుకు ప్యాంట్ షర్ట్లు వేసి కాటన్ వేసి ఫుల్ హ్యాండ్స్ వేసి వాళ్ళకి జాగ్రత్తగా దగ్గరుండి కాల్పించండి. మీరు దగ్గరుండి కాల్పించినందువల్ల తల్లిదండ్రులు మీరు వాళ్ళకి హ్యాపీని అందిస్తున్నారు కాబట్టి, మీ మీద ప్రేమ పెరగద్ది వాళ్ళతో కాల్పిస్తున్నారు కాబట్టి టపాకాయలు, అది సంతోషంగా అవుద్ది. పండగ అన్నప్పుడు రెట్టింపు సంతోషంతో ఉండాలి కాబట్టి వాళ్ళు, మీరు ఇవన్నీ చేసినందువల్ల ఇంకా హ్యాపీగా వాళ్ళు మళ్ళా మళ్ళా సంవత్సరానికి కూడా ఇలాంటి పండగ రావాలి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు మీరు ఈ పండుగను జరిపించండి. తర్వాత మీరు ఇంట్లో చేసుకునే కానీ ఏయైనా కూడా తినే ఆహార పదార్థాల కన్నా మనం ఆరోగ్యంగా ఉండాలి అన్న విషయం మీద ఇది నేను వీడియోగా చేసి పెడుతున్నాను. తర్వాత ఈ వీడియో నచ్చితే నాకు ఒక కామెంట్ పెట్టండి. పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా దగ్గరుండి, ఎందుకంటే మీరు మీ పనులలో పడిపోయి, మీరు హడావుళ్ళలో పడిపోయి, మీకు ఎన్ని పనులున్నా కానీ వాళ్ళతో కాసేపు స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర కాల్పించండి. ముందుగానే జాగ్రత్త తీసుకుంటే ఎంతో మంచిది కదండి. అందుకని ఏ తల్లిదండ్రులకైనా కానీ బిడ్డలు బాగుంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి ప్రతి తల్లిదండ్రులకి నేను చెయ్యెత్తి నమస్కరించి చెబుతున్నాను, వాళ్ళకి దగ్గరుండి కాల్పించండి. మీరు కాటన్ దుస్తులు ధరించండి. తర్వాత ఈ తల్లిదండ్రులు
ఎందుకు ఇంత బాధపడుతున్నారు బిడ్డల వల్ల ఫ్యూచర్లో? చిన్నప్పుడు అంత ప్రేమగా పెంచి తిని తినక ఎందుకు ఇట్లా బాధపడుతున్నారు? కారణం కూడాను ఈ తల్లిదండ్రులే అన్న విషయం మీద నేను రేపు ఇంకొక వీడియో పెడతాను. ఆ వీడియోని తప్పక చూడండి. ఎందుకంటే మనం పెంచే పెంపకం వల్లే ఈ తల్లిదండ్రులు ఈ విధంగా అనాథలైపోతున్నారు. నాకు ఈ జీవితం మీద విరక్తి పుడుతుందని నిన్నటి వీడియోలో పెట్టాను కదా, ఆ వీడియోని కూడా చూడండి ఒకసారి. మీరు మనమే చేసుకున్న ప్రారంభమే మన పిల్లల ద్వారా మనం అనుభవిస్తాము అన్న విషయాన్ని నేను రేపటి వీడియోలో పెడతాను, అది చూడండి. మీరైతే టపాకాయల్ని పిల్లల్ని దగ్గర ఉండి కాల్పించండి. ఒకవేళ వాళ్ళకి కనుక ఒక చెయ్యో కాలో ఏదన్నా కాస్త కాలిందనుకోండి, వెంటనే ఆ నీళ్ళలో పెట్టండి. సోడా ఉప్పు, దోసల సోడా మీకు తెలుసు కదండి, దోసల్లో వేసుకుంటాం ఫుడ్, ఆ సోడా దగ్గర పెట్టుకోండి. ఒక పేపర్లో అంత సోడా వేసుకొని పెట్టుకోండి. ఎక్కడైనా కానీ వాళ్ళు కాస్త కాలినా చేసినా వెంటనే నీళ్ళలో ముంచేసి ఆ సోడాని చల్లేసేయండి అక్కడ. ఇక ఫ్యూచర్లో వాళ్ళకి బొబ్బ రాదు, ఆ తర్వాత మచ్చలు రావు, మరకలు రావు, ఏమి రావు, పొద్దుటి కల్లా మామూలుగా అయిపోద్ది, వాళ్ళకి ఏ మంట ఉండదు, బాధ ఉండదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించారు ఆచరించారంటే మీరు హ్యాపీగా దీపావళి చేసుకుంటారు. అందరికీ హ్యాపీ దీవాళి ఉంటానండి ఈరోజుకి. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను.